హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మై కుకింగ్ వచ్చేసి మెంతికూర మటన్ కీమా చేశాను చాలా బాగుందండి ఎంత హెల్దీ ఫుడ్ అంటే చాలా హెల్దీ ఫుడ్ మెంతం కూర తినని వాళ్ళు ఈ రోజంగా ఈ విధంగా మటన్ కీమాలో వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది కీమా వచ్చేసి కొంచెం ఉప్పు వేసి కడగ కడుక్కొని పక్కన ఉంచుకున్నాను కుక్కర్ పెట్టేసి కొద్దిగా వన్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసాను అలాగే మెంతం కూర కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని అలా ఉంచుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి పుదీనా వేసుకొని ఫ్రై చేస్తున్నాను పుదీనా ఫ్రై అయిన తర్వాత మనం మెంతం కూర వేసుకోవాలి నేను మెంతం కూర వచ్చేసి ఒక ఫోర్ కట్టలు వేసుకుంటున్నాను కట్ చేసి చిన్నగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మెంతం కూర మొత్తం దీంట్లో వేయాలి ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మెంతం కూర చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను కీమా యాడ్ చేసేస్తున్నాను కీమా వచ్చేసి అద్దెకిల ఉప్పు లేకపోతే పసుపు దాంతో వాష్ చేసుకోవాలి కీమా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి కీమా మొత్తం దీంట్లో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా లైట్గా ఫ్రై కావడానికి ఉప్పు యాడ్ చేసేస్తున్నాను మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకొని లేకపోతే లేదు కాకపోతే ఉప్పు వేస్తే కొంచెం ఫ్రై అవుతుంది దీంట్లో వాసన అనేది రాదు కొంచెం స్మెల్ స్మెల్ ఉంటుంది కదా మటన్ కీమా అందుకే స్మెల్ ఉండకుండా కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను దీంట్లో అల్లం ఒక స్పూన్ అలాగే పసుపు ఒక స్పూన్ యాడ్ చేసేస్తున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలా అలాగే కొద్దిగా దానిపైన ట్యాప్ పెట్టేసుకోవాలి కొంచెం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను వన్ స్పూన్ కారం అలాగే కొద్దిగా హాఫ్ స్పూన్ మాత్రం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ మనం తక్కువ తీసుకోవాలి సాల్ట్ ఎక్కువైతే తినలేము కదా తగ్గుంటే తర్వాత అన్న వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని ఇది కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే మటన్ కీమాకి కొంచెం పట్టుంది దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేను వచ్చేసి వాటర్ యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసి కలుపుకొని ప్రెస్ కుక్కర్ది మూత పెట్టేసుకోవాలి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ విజిల్స్ రావాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి అలాగే ఇది మనం డైరెక్ట్ ఓపెన్ చేయొద్దు చల్లారిన తర్వాత దానిపైన కొద్దిగా వాటర్ చల్లి నైఫ్తో ఇట్లా మొత్తం దాంట్లో ఉన్న వేడంతా తగ్గిన తర్వాత నేను పెస్టేజ్ కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత అదిగో చూడండి దాంట్లో వేడి ఎంత గనమో ఉందో చూడండి ఆఫ్ చేసినాక కూడా అంత వేడి ఉంది అందుకే ఇది చాలా డేంజర్ కీమా ఉడికిందో లేదో చూపిస్తాను మెత్తగా అయింది కదా కీమా అనేది ఉడికింది ఉడికింది కాబట్టి ఈ విధంగా కలుపుకొని నేను మళ్ళీ కొద్దిగా స్టవ్ ఆన్ చేసేసి ఐ ఫ్రేమ్లో పెట్టుకొని దీంట్లో గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి టెన్ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది అయిపోయింది కాబట్టి నేను దీంట్లో కొరియాండర్ కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను ఒక కట్ట మొత్తం యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీర కట్ట ఈ విధంగా కొత్తిమీర వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది దాంట్లో ఉన్న ఫ్లేవర్ వాసన అంతా దాన్ని పీల్చేసుకుంటుంది మెంతి కూర మటన్ కీమా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది చపాతిలోకి పూరీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ